వన్ పెట్టిండో గానీ ఆడగానే నాకు దొరికితే ఫస్ట్ ర్యాంక్ ఎగ్జామ్స్ పెడుతుండే. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ వచ్చా, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చా, న్యూటన్ సెకండ్ లా వచ్చా, డిఫరెన్షియేషన్ వచ్చా, స్టాటిస్టిక్స్ వచ్చా, మెయిన్ గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చా అని కానీ అడుగుతుండే నేను. మొత్తం తలకాయ నొప్పి పనులు ఈ ఎగ్జామ్లు అన్ని. చదువుదాం ఇక, ఏం చేద్దాం ఏం చేయలేము. అయినా మస్తు టైం ఉంది నాకు చదువుకోనికి. రీల్స్ చూసాం కొద్దిసేపు. ఈ ఫుడ్ వీడియోలు ఎందుకు వస్తాయేమో, కడుపులో గుడుగుడు అని అంటది. సౌమ్య చదువుకోమంటే ఏం చేస్తున్నావు? ఎంతసేపు అని తెలుసా నువ్వు ఫోన్ వాడబట్టి? ఒక 10 నిమిషాలు అయి ఉంటది. 10 నిమిషాలు కాదు, గంట అయింది చూడు టైం. గంట అయిందా? చదువుకో సౌమ్య చదువుకో, రేపు ఎగ్జామ్. ఇప్పుడు టైం 6:23 అవుతుంది, ఎగ్జాక్ట్ 6:30 చదువుకుంటా నేను. అదేం సౌమ్య? అది అంతే, 6:30 చదువుకుంటా ఇప్పుడు నేను. సరే చూస్తా ఫోన్, ఎగ్జాక్ట్ 6:30 చదువుకోవాలి. A few moments later. Soame 6:30 ayinattu chudu sadukoyi ga. Ayya 6:31 ayyundi. Iga nen 7 ki chadukunta. Are given fitting lo Soame nu sadukali manchiga. Adu lekapothe mummy nan chestha Soame sadukonu bo. Ante adi 6:30 ki lekapothe 7 ki chadukuntane. No noise now, Soumya. Wow. Abba, hall TV sound ekku vastundi naaki, naaku chadukopothe asalu aitaledu. Soumya, ala chadukuntundi. Enta peda sound vetti serial chudadu avasarama? Serial em ledu. Repandi nunchi cable connection cut chestam. Ippudu chudu, iga kuda disturb chesindi nannu. మీరందరూ వండర్లా ట్రిప్ కయ్యారు కదా, ఆ రోజు చదువుకున్నా నేను మొత్తం. దొంగ మొహం నానా అంటే ఆ రోజు కడుపు నొప్పి అని చెప్పి ఇంట్లో చదువుకున్నావు కదా? అంటే అది ఎగ్జామ్స్ కదనే. చిచ్చి దొంగ చాటుకు చదువుకోనికి సిగ్గులేదా నీకు? దొంగ మొహం నానా ఫెయిల్ అయిపోతావు నువ్వు ఎగ్జామ్ లా. ఇంకొకసారి నాకు కనిపించావు అనుకో, నీ పోనీటైల్ కట్ చేస్తా నేను. నా రోల్ నంబర్ 34, నా ముంగళ 33. దానికి ఫోన్ చేసాము, చదువుకుంటుందో లేదో. హాయ్ సౌమ్య. ఒసే ఏం చేస్తున్నావే? బయట తొక్కుడు బిల్ల ఆడుతున్నావు లేకపోతే ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతున్నావా? సౌమ్య మంచి మాట్లాడికి రాలా నీకు? ఒసే గీసే. సారీ సారీ, ఏం చేస్తున్నావు చెప్పు. నేను చూడు, ఖుషి సినిమా రిలీజ్ అంటే చూడనికి పోతున్నా. ఏంది, రేపు ఎగ్జామ్ మనకి, చదువుకోలేవా నువ్వు? నేనెందుకు చదువుకుంటా నువ్వు ఉండగా? నేనుంటే నువ్వు చదువుకోవా? నీ ఫస్ట్ బెంచ్ లో పడితే ఏం చేస్తావు? సౌమ్య అసలు మాటలు అనకు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. పెట్టాలి, నేను ఇట్లాంటి శాపాలే పెట్టాలి. నేనేమో నువ్వు చదువుకుంటున్నావు అని అనుకుంటే నువ్వేమో ఉల్టా నాకే చదువుకోమని చెప్పి ఖుషి సినిమా బొమ్మరిల్ల సినిమాకు. సౌమ్య నాకు నువ్వు తప్ప ఓవర్ లేదు సౌమ్య, ప్లీజ్ సౌమ్య, అట్లా అనకు సౌమ్య, ప్లీజ్ నీ కాల్ మొక్తా. నేనేం చూపియా నీకు, ఫోన్ పెట్టేసేయి. అర్థం చేసుకో, నా బుర్ర గిత్త కూడా ఎక్కువ సౌమ్య, ప్లీజ్. నీకు ఫస్ట్ బెంచ్ లో వాడాలి, టీచర్ ని ముంగనే చేసుకొని కూర్చోవాలి, చక్కగా అయితే అప్పుడు. సౌమ్య సౌమ్య కావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ నేను చదువుకుంటా, నువ్వు పిత్తాచుకుండు ఓకేనా? బా పోయిక ఖుషి సినిమాకి టైం అవుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. చీ ఎసండ్ ఎసండ్ దోసులు ఉన్నా నాకైతే, ఇలా నమ్ముకొని పోతే 3 నామాలు పెట్టేటట్టున్నారు నాకు. వేస్ట్ మొక్కలు. అయిపోయిందా దోస్తులకు ఫోన్ చేశాడు? నువ్వే ప్రశ్నకి, నువ్వు మీ ఫ్రెండ్ ని దొంగ ముఖం దాన్ని తిడుతున్నప్పుడే వచ్చిన నేను. అన్ని నా, నేను అన్ని నా, చదువుకో ఇక. ఆలిల మీద ఆధారపడొద్దు, చదువుకోవాలి, మనంతట మనమే. సరే అకి సరే చదువుకుంటా. మన కాలం మీద మనం నిలబడాలి. మన కాలం మీద మనమే నిలబడతాంగా ఎప్పుడు? ఇట్లాంటి అడ్డమైన పాలసీ లేదు సామాను. సారీ.
అకి నాకు ఇప్పుడు అర్థమైంది అప్పటి నుంచి చదువుకుంటుంటే ఎందుకు ఎక్కుతలేదు. ఎందుకు ఎక్కుతలేదు? చాయ్ తాగలేను నేను ఈ రోజు. చాయ్ తాగకపోతే మైండ్ ఎట్లెక్కుతుంది? చాయ్ దేపో తీసుకోసమే చాయ్ విత్ సాసర్ అండ్ కప్. ఈ బుడ్డ గ్లాస్ ఏం సరిపోతుంది? అది ఒక చాప్టర్ కే వస్తుంది. మరి ఎంత దేవాలే? లీటర్ చాయ్ దేమంటావా? పెద్ద గ్లాస్ తీసుకురా పో. తీసుకోసమే చాయ్ పెద్ద గ్లాస్ చాయ్ ఇప్పుడు మొత్తం తలుపు. చాయ్ తీసుకో. చాయ్ ఈ సబ్జెక్ట్ చాలా హార్డ్ ఉన్నట్టుంది. చాయ్ తాగితే గానీ ఎక్కదు. అకి చాయ్ కావాలా? ఎస్. తీసుకో సామె చాయ్ తాగు. అది కడపాలి ఇలా ట్యాంకరా? ఎంతగానో పోసుకుంటావు కడపలో చాయ్ని. ఇప్పుడు చాయ్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే చదువు, చదువు అంటే ఎగ్జామ్ లో పాస్, ఎల్హెచ్ఎస్ ఇదిగోండు ఆర్హెచ్ఎస్. అకి ఇప్పుడు నేను అన్నం తిన్నాకనే చదువుకుంటా. ఎందుకు తిన్నాక వండుకోని కదా, నాకు తెలుసు నీ గురించి అంతా. నేను తిన్నాక నాకు నిద్రనే రాదు. తెలుసు నాకు, 4 గంటలు వండుకుంటావు నువ్వు తిన్నాక, అర్థమైందా? అయితే ఒక పని చేద్దాం, రాత్రి పండుకునే ముందు చదువుకుంటా. రాత్రి పండుకోకుండా చదువుకుంటే ఏమైందో తెలుసా? అబ్బా నిత్యం వస్తుంది, అందుకే ఇంత రాత్రి పూట చదువుకో. గదే అయితే అవునా? అయితే ఒక పని చేద్దాం, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం, అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతాయి. అవునా? ఒకసారి చూసుకో, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్ని ఉన్నాయా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇన్ని గానం ఇంపార్టెంట్ క్వశ్చన్స్? చూడు చదువుకో ఇక. అయితే ఏం చేద్దాం తెలుసా? మార్నింగ్ 4 గంటలకు మైండ్ ఫ్రెష్ ఉంటది, అప్పుడు చదువుకుందాం. చదువుకో సౌమ్య. సౌమ్య వాడుకోకుండా చదువుకో. ఆవలింపలు ఆపు సౌమ్య. ఇది అవుతుంది అబ్బా పొద్దున పూట చదువుకుంటే, అందుకే ఇప్పుడే చదువుకో, డోంట్ పోస్ట్ పాన్. సౌమ్య మైండ్ రిఫ్రెష్ ఉండడానికి మెడిటేషన్ చేస్తున్నావా? లేదు, ఎగ్జామ్ పేపర్ లీక్ కావాలని మొక్కుకుంటున్నా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ చూసారు కదా మీ ప్రిపరేషన్ కూడా ఇట్లానే ఉందా చెప్పు. మీ ప్రిపరేషన్ కూడా ఇట్లానే ఉందా? అయితే మీరు ఎట్లాంటి టైప్ చదువుకునేటోళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ అందరికి ఎగ్జామ్లు అయితేనే కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బాయ్.